వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అధికారులు జవాబుదారీతో పనిచేయాలి. చందుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. మల్కపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. చందుర్తి మండల అధ్యక్షులు దారం బాలరెడ్డి. శివాజీ జీవితంలో మొదటి గురువు తల్లి జిజియాబాయి. శివాజీ జయంతి వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. వేములవాడ మున్సిపల్ మహిళా కార్మికులకు సిబ్బందికి చీరలు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్. సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. డీ కోటి తలపై వెళ్లిన ఇసుక ట్రాక్టర్. ఛత్రపతి శివాజీ జీవితంలో మొట్టమొదటి గురువు తన తల్లి జిజియాబాయి. చిన్నప్పటి నుంచి తను నేర్పిన లక్షణాలు తన తల్లి వద్ద నేర్చుకున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర మండలము గడ్కుబూత్కూరు గ్రామంలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని, ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ సకల యుద్ధ తంత్రాలలో విద్యలు నేర్చుకుని అనతి కాలంలోనే భారతదేశ రాజులలో అగ్రగణ్యుడైనాడని కొనియాడారు. ఛత్రపతి శివాజీ జాడలో మనందరం నడవాలని ఎమ్మెల్యే కోరారు. వానాకాలం చిలుకు పడంగానే, ఇక చిలుకు పడుతుందనగానే రైతు సావుకారు దగ్గరికి పోతుండే, ఇక ఎరువులకు విత్తనాల కోసం అప్పు చేస్తుండే. ఇవాళ మనం ప్రారంభించుకున్నాం వైకుంఠధామం. ఆత్మగౌరవంతో పోయి అక్కడ వైకుంఠధామం పెట్టుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇలా పల్లె ప్రగతి అనేటువంటి ప్రోగ్రామ్ తోటి బ్రహ్మాండంగా రోడ్డు చుట్టూ ఎటు చూసినా చెట్టే కనబడుతున్నాయి. ఈ చెట్లు నాటితే మన పిల్లలకు భవితాల భావ జనాలకు వైకుంఠధామాలు ఉన్నాయా? వరి ధనం ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉన్నాయా? మా తిమ్మలరాజు చెప్పిండు, ధాన్యం కొనుగోలు సెంటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. మద్దతు ధర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తా ఉన్నాం. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెరాస పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఇంటింటి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని రామగుండం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అమలుపరుస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి గులాబీ జెండా అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి గడపకు టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు పెంటార్ రాజేష్, తిలక్ నగర్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చిలకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, ఇజ్జగిరి భూమయ్య, మానుపాటి శ్రీనివాస్, గడ్డం రవీందర్, సతీష్, నీలారపు రవి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో భూమి లేని వారు ఎవరైనా చనిపోయిన వారి అంత్యక్రియలు చేయాలంటే అనేక ఇబ్బందులు పడుతూ చెరువుగట్టు వాగుబొడ్డు అంటూ తలోదిక్కు చూసుకునేవారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర మండలము గట్టుబూత్కూరు గ్రామంలో లక్షల ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని 10 లక్షలతో మరమ్మతు చేసిన గ్రామ పంచాయతీ భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద ధనిక, అగ్రకులం, నిమ్నకులం, ఉన్నత సామాజిక వర్గం, అధమ సామాజిక వర్గం అనే తేడా లేకుండా అందరినీ ఒకే చోటుకు వైకుంఠధామం చేరుస్తున్నదని అన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న వైకుంఠధామాలు గ్రామాల్లో సామాజిక సామరస్యపు స్ఫూర్తిని నింపుతున్నాయి. పల్లెల్లో పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతలపై మాట్లాడుతున్నాడని న్యాయవాది వామన్ రావు మీద కక్ష కట్టి దంపతులను చంపాలని పుట్ట మధుమేనల్లుడు శ్రీనుని పంపించడం జరిగిందని ఇల్లంతకుంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల వెంకటి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
న్యాయవాదుల దంపతుల హత్య ప్రభుత్వమే చేసిందని, వామన్ రావును టీఆర్ఎస్ పార్టీ కావాలనే కక్షగట్టి చంపడానికి పార్టీ అధ్యక్షులు కుంటా శ్రీనితో హత్య చేయించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వమే హత్య చేయించింది, ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ అక్రమాలను ఆపి హత్యలను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీసీఎల్ అధ్యక్షుడు బడుగు లింగం, న్యాత బాబు, నరేందర్ రెడ్డి, మంజూర్ అలీ, బాట్ల వీరేశం, ఎర్రోజు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇకనైనా ఆలోచన చేసి ప్రతిపక్ష పార్టీలకు కూడా మీరు రక్షణగా ఉండి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. బెదిరిస్తున్నాం అనుకోకుండా డిమాండ్ చేస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని మహిళా కార్మికులకు పారిశుద్ధ్య సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ముందుండి తమ సేవలను అందించారని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ వారు గతంలోనూ కరోనా కష్టకాలంలో కార్మికులకు శానిటైజర్లతో పాటు మాస్కులు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాములు, కోళ్ళ శ్రీనివాస్, తీగల వెంకటేశ్వరరావు, డాక్టర్ రమేష్, మోటూరి మధు తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరు ఆరోగ్యంగా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి శానిటేషన్ సిబ్బందిని ఈరోజు గుర్తించి లయన్స్ క్లబ్ వారు అంటే వాళ్లను కూడా స్వీపింగ్ చేస్తూ నీట్గా క్లీన్గా ఉంచుతున్నటువంటి మహిళలను గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు కాబట్టి వారికి మాస్కులు, శానిటైజర్ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి రానున్న రోజు కూడా మరింత సేవా కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రతి ఒక్కరు మన్ననలను పొందాలని, వారు కూడా మా వంతు సాయసాగా అందిస్తాము, మా వంతు కూడా వారికి కూడా సాయసాగా అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ముందుగా అంటే చీరల దృష్టి కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిరిసిల్లపట్నం గోపాల్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్లపట్నం నెహ్రూ నగర్కు చెందిన కనకయ్య గోపాల్నగర్లోని రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనగా కనకయ్య అక్కడికక్కడే తలనుజ్జే మృతి చెందాడు. సిరిసిల్లలో సుందరయ్య నగర్ హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర హాస్టల్ సుందరయ్య నగర్ సిరిసిల్లలో కోవిడ్ ముందు జాగ్రత్తల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె భాస్కర్ రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల ప్రవీణ్, హాస్టల్ వెల్ఫేర్ అధికారి పాల్గొన్నారు. విశ్వగురువుగా విరాజిల్లిన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవటమే కాకుండా ప్రపంచ పరివ్యాప్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ భారతదేశంలోని అనేకమైన శాస్త్రాలు, సంప్రదాయాల గురించి సనాతనంగా మన పెద్దలు ప్రపంచానికి పాఠాలు నేర్పిస్తూనే ఉన్నారన్నారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ మిషన్ సంస్థ తలపెట్టిన కుంభ్ సందేశ్ సన్నాహక యాత్రను జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, భారతీయం ఫౌండేషన్ చైర్మన్ సత్యవాణితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో హిందూ జెండా పాతిన వీర శివాజీ హిందువు వందల సంవత్సరాలుగా ఇతర మతపాలనలో ఉన్న దేశాలన్నీ ఏకం చేసిన వీరుడు వీర శివాజీ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, కోల కృష్ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మెంగని మహేందర్, మండల ఉపాధ్యక్షుడు ఎదునూరి గోపి, మండల ప్రధాన కార్యదర్శి జిల్లెల మల్లేశం, మీసా శంకర్, రమేష్, కరుణాకర్, తాళ శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన అడుగుబాటులో ప్రతి ఒక్కరం మనము నడవాలని, ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు మనం పాటించాలని కోరుకుంటూ సామ్రాట్ అయిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి ఘనంగా పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలో హిందూ
జెండా బాతిన ఒకే ఒక వీరుడు ఛత్రపతి శివాజీ వందల సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా ముస్సా మండల కేంద్రం నిర్వహిస్తాం. త్వరలోనే ఇక్కడ హిందూ ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని వారికి ఘన నివాళులు అర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కోన్రాపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన రెండవ దఫా కోవిడ్ టీకాని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మోహనకృష్ణ, సిహెచ్ఓ బాలచందర్, సూపర్వైజర్ శోభ, ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వాధికారులు జవాబుదారీతో పనిచేయాలని, ప్రజల మన్ననలు పొందాలని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ అన్నారు. చందుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అరుణ మాట్లాడుతూ ప్రభుత్వాధికారులు, సిబ్బంది గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సిబ్బంది ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగంకుమార్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పనే శ్రీనివాస్, కిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, మండల విద్యాధికారి శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, వైద్యాధికారి ఎండీ మసూద్, వ్యవసాయాధికారి దుర్గరాజుతో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, పిడిసిలకు, సర్పంచులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. కరెక్ట్ గా రావాలని నేను కూడా చెప్పడం జరుగుతుంది, రాకపోతే వేరే ఉంటది అని చెప్పడం కూడా జరుగుతున్నది. అలాగే ఎందుకంటే వాళ్ళు సమస్యలు చెప్పుకునేటి ఎప్పుడు మూడు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది కాబట్టి వాళ్ళ మూడు నెలల సమస్యలు కూడా సంవత్సరాల తరబడి సమస్యలు కూడా కాని ఉన్నాయి కాబట్టి ఏ అధికారైనా కూడా వాళ్ళ నుంచి అయ్యేది వాళ్ళు చేయాలంటే వాళ్ళ మనం చాలా విషయాలు ఈ సమీక్షలో చర్చించుకున్నాం కాబట్టి అధికారులు కూడా ఎంపీడీఓకి చెప్పేది ఏంటంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ మండల సర్వసభ్య సమావేశానికి వచ్చినప్పుడే గౌరవ సర్పంచులు, ఎంపీడీసీలు చెప్పినాయి సమస్యలు వాళ్ళకు కూడా అర్థమైతాయి కాబట్టి ఈ మండల సమావేశానికి అధికారులు. కోన్రాపేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య మానవుని రోడ్డు మీదకి తెచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గూండాలు వేట కొడవళ్లతో దాడి చేసి న్యాయవాదులు వామన్రావు, నాగమణిని క్రూరంగా చంపారని, హత్య వ్యవహారంలో పాలు పంచుకున్న మండల ప్రెసిడెంట్ కుంటా శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ అందులో పాల్గొన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్రగిరి గోపాల్, యూత్ అధ్యక్షుడు రవీందర్, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, దేవరాజ్, తాళ్లపల్లి ప్రభాకర్, ప్రకాష్, మల్లయ్య యాదవ్, ముదాం సత్యము, వంగపల్లి శోభన్, రాసా రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చట్టబద్దతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చందుర్తి మండల అధ్యక్షుడు దారం బాలరెడ్డి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల రణబేరి పోస్టర్ను ఆవిష్కరించారు. రెడ్ల రణబేరిని మార్చి 7న హైదరాబాద్లోని కొంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర NH-44 రోడ్డు గుండ్ల పోచంపల్లి చౌరస్తాలో నిర్వహించబడుతుందని అన్నారు. హామీ ఇచ్చిన విధంగా చట్టబద్దతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెడ్డి హాస్టల్కి వెంటనే 10 కోట్లు విడుదల చేసి నిర్మాణం చేపట్టాలని, నియోజకవర్గానికి ఒక ఓసీ గురుకుల విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు దారం బాలరెడ్డి, సలహాదారులు సామా బాలరెడ్డి, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, నారాయణ రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై రెడ్డి. తలపెట్టినటువంటి రెడ్డిల రణబేరిని ప్రతి రెడ్డి బాంధవులు విజయవంతం చేయాల్సిన కోరుకుంటూ, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉన్న ప్రతి ఒక్క రెడ్డి బాంధవులు మార్చి 7న ప్రతి ఒక్కరు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని, ఈ దేశంలో హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వారికి భారతదేశంలో చోటు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు.
కోన్రోపేట బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కోన్రోపేట మండలము మర్తనపేట గ్రామం నుండి ర్యాలీగా బయలుదేరి మర్తనపేట ధర్మారం గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చివరగా మల్కపేట గ్రామంలోని శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారు దేశద్రోహం అన్నారు. దేశంలో కులాలకు మతాలకు అతీతంగా రామాలయ నిర్మాణం కోసం ప్రజలంతా కలిసి 1500 కోట్లు సేకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, రమాకాంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున్, రెడ్డబోయిన గోపినా, జిల్లా కార్యదర్శి సురేందర్రావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు జవ్వాజీ ప్రసాద్, కోన్రాపేట మండల అధ్యక్షులు రామచంద్రం, బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ, బీజేవయం మండల అధ్యక్షులు సురేష్ గౌడ్, మండల నాయకులు రవి, తిరుపతి నాగరాజు, అన్ని గ్రామాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు మా గ్రామ ప్రజల నుంచి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. హిందూ సామ్రాజ్య స్థాపనలో ఛత్రపతి శివాజీ పోరాటం మరవలేనిదని, దేశ ప్రజలు శివాజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని వివిధ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని పురస్కరించుకుని వేములవాడ మండలం జయవరం గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఎర్రం మహేష్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా జయవరం గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ మరొకసారి శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. సంఖ్యలకు బానిసత్వానికి వ్యతిరేకంగా శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ఏదైతే ఉన్నదో 135 మంది కోట్ల భారతీయులకు ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాం. మరి అటువంటి ఈ హిందూ సంస్కృతి మీద జరిగే దాడిని మనందరం కూడా ఖండించడానికి కోరుతూ మరొకసారి ఈ విగ్రహావిష్కరణ చేసిన ఈ జయవరం గ్రామస్తులకు ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, జై భవానీ. మరి వేములవాడ నియోజకవర్గ ప్రజానీకానికి, ముఖ్యంగా జయవరం ప్రజానీకం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. ఈ దేశవ్యాప్తంగా హిందూ సిటీస్లకు, ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మరొకసారి శివాజీ జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని జయారం గ్రామంలో శివాజీ జయంతి రోజునే శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం, సంస్కృతి సంప్రదాయాలను ఇలా మనకు కొన్ని సందర్భాల్లో ముంగడ తీసుకొచ్చినందుకు, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మళ్ళొక్కసారి సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొక్కసారి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివదీక్ష మాలధారణను శివస్వాములు వేసుకున్నారు. వచ్చే నెల 11న మహాశివరాత్రి ఉన్నందున అర్ధమండల శివదీక్ష మాలధారణ శివస్వాములు వేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.